హలో గుడ్ ఈవినింగ్ మై డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అనూస్ ఎవర్గ్రీన్ టిప్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను మీ అనూన్ వచ్చేసాను. ఎలా ఎండి ఇరుకేంగప్పా మై డియర్ తమిళ్ వ్యూయర్స్ అండ్ తెలుగు వ్యూయర్స్, ఎలా ఎండి ఇరుకేంగ, నల్లా ఇరుకేంగ్లా? நான் மறுபடியும் உங்கள் அண்ணன் வந்துட்டேன். இன்றைக்கி வந்து ரொம்ப இம்பார்ட்டண்ட்டான ஒரு விஷயம் சொல்ல போகிறேன், ஒரு இம்பார்ட்டண்ட்டான வீடியோன்னே சொல்லலாம். ஓகேவா? இது எனக்கு வந்து ரொம்ப மனசுக்கு வருத்தமாக இருந்துச்சு, அதனால் நான் எல்லாத்தையும் ஷேர் பண்ணிக்கலாம் அப்படின்னு தான் வந்திருக்கேன் இந்த வீடியோக்குள்ளே. ஓகே, இன்றைக்கி நான் வந்து டூ லாங்குவேஜஸில் ஒரே வீடியோ பண்ண போகிறேன். கொஞ்சம் பேர் பண்ணுங்கள், ஸ்கிப் பண்ணாமல் பாருங்கள். இவ்வளோ நேனும் ஒரு வீடியோ குறித்து வச்சானండి, ఎందుకంటే இது చాలా ఇంపార్టెంట్ అయిన ఒక విషయం గురించి మీతో షేర్ చేసుకుందాం. నాకు చాలా మనసు బాగాలేదు, నిన్న నైట్ నుంచే మనసు బాగాలేదు, చాలా బాధగా ఉందన్నమాట. ఈ విషయం మీతో కూడా షేర్ చేసుకుందామని చెప్పి నేను వచ్చాను. ఇది నేను టూ లాంగ్వేజెస్లో ఇది చేస్తున్నాను, ఎందుకంటే ఇది చాలా ఇంపార్టెంట్ అయిన ఒక వీడియో అందుకని చెప్పి నేను చేస్తున్నా. కొంచెం బేర్ చేయండి, తప్పకుండా మీరు వీడియో మొత్తం చూడండి, స్కిప్ చేయకండి దయచేసి. ఓకేనా? చిన్న వీడియోనే, ఏం మీరేమి భయపడద్దు. ఓకే, ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదామండి. ఏంటంటే, నిన్న యాక్చువల్గా నా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళానండి. మన వాళ్ళే అనమాట, మన ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళాను నేను. యాక్చువల్గా వెళ్ళుంటే అక్కడ తను వాళ్ళ రిలేషన్, తను నాకు దూరం చుట్టం కూడా, సో వాళ్ళ ఇంటికి వెళ్ళాను నేను. అక్కడ వాళ్ళ రిలేషన్ అమ్మాయికి 4 to 5 years ఉంటుంది ఆ అమ్మాయికి. ఆ అమ్మాయి పేరు వచ్చి శృతి రంజని అనమాట, పీబీ శృతి రంజని అని చెప్పి అమ్మాయి, చిన్న అమ్మాయి అండి, 4 to 5 years లోపు అమ్మాయి ఏజ్ ఉంటుంది. ఆ అమ్మాయి వచ్చి ఒక డిజీస్తో చాలా బాధపడుతుంది. ఇది వచ్చి ఈ వీడియో 100% రియల్ అండి, ఇది ఫేక్ కాదు. దయచేసి మీరు ఫేక్ అనుకొని తోసేయకండి. దీనికి మీరు కావాలనుకుంటే, నమ్మకపోతే మీరు, నేను దీంట్లో అన్ని వాళ్ళ ఫాదర్, వాళ్ళ పేరెంట్స్ది, వాళ్ళ ఫోన్ నెంబర్స్, అకౌంట్ నెంబర్ అన్నీ నేను మీకు దీంతో అటాచ్ చేస్తున్నాను ఈ వీడియోతో. ఏంటి అమ్మాయి ప్రాబ్లం ఏంటి అనేది నేను ఇప్పుడు చెప్తాను, కొంచెం వినండి, కొంచెం బేర్ చేయండి నాతో ఒక 2 minutes. ఓకేనా? ఇప్పుడు అమ్మాయికి వచ్చేసి డయాగ్నోస్డ్ విత్ జెనెటిక్ డిసార్డర్ అని చెప్తారనమాట. మనకి ఇలాంటివన్నీ తెలియని కూడా తెలియవు, అసలు ఎలాంటిది ఇది ఏంటి అని మనకు తెలియదు. ఒకవేళ మెడికల్ స్టూడెంట్స్ అయితే వాళ్ళకి ఐడియా ఉండొచ్చు, డాక్టర్స్కి ఐడియా ఉంటుందండి, మనకైతే తెలియదు నార్మల్ వాళ్ళకి. అండ్ దీంట్లో వచ్చి ఫ్యాంకోనిక్ అనీమియా అని చెప్పి అని చెప్తారంట ఆ డిసార్డర్ని. అదేంటంటే, మన భాషలో నాకు అర్థమైంది తను చెప్పి నాకు అర్థమైంది ఏంటంటే, మనకి ఇప్పుడు ఆర్బీసీ ఉంటుంది కదా, రెడ్ బ్లడ్ సెల్స్ అని చెప్పి ఉంటుంది కదా, మనకి కొన్ని లక్షల్లో ఉంటాయి కదా మన బ్లడ్లో, అది వచ్చేసి అమ్మాయికి అసలు ఇంక్రీస్ అవ్వట్లేదండి, ఉత్పత్తి అవ్వట్లేదు. ఉత్పత్తి అవ్వడం అంటే అవుతుంది, కాకపోతే చాలా తక్కువ అవుతుంది అనమాట ఆ అమ్మాయికి. కాబట్టి అమ్మాయి చాలా యాక్టివ్గా ఉంటుంది. నేను చూశానండి ఆ అమ్మాయిని ఇంతకుముందు ఒకసారి, చాలా సూపర్ యాక్టివ్గా ఉంటుంది పాపం, చిన్న పాప. తను ఇంత ప్రాబ్లమ్ని తను ఫేస్ చేస్తుంది అని కూడా తనకి తెలియదు. అలాంటి ఒక సిచ్యువేషన్లో ఉంది ఆ అమ్మాయి. ఇది నేను వినగానే నాకు చాలా బాధేసింది. ఫస్ట్ ఆఫ్ ఆల్, మన వల్ల అయినది మనము చెయ్యాలని చెప్పి నేను ఇందులోకి దిగానండి. ఎలా అంటే, నిన్నటి నుంచి నేను నా గ్రూప్స్, నా వాట్సాప్ గ్రూప్స్లో అందరికీ నేను ఇది పోస్ట్ చేశాను. చాలామంది రియాక్ట్ అయ్యారండి నాకు, రియాక్ట్ అయిన వాళ్ళకి చాలా థ్యాంక్స్ అండి. అండ్ ఇంకొకటి వచ్చి, వాళ్ళ ఫాదర్ వచ్చి ప్రైవేట్ కన్సర్న్ అనమాట, తను పాపం బ్యాక్గ్రౌండ్ కూడా వాళ్ళకేమి పెద్ద ఇదిగా లేదు అనమాట. సో ఈ బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ చేయాలన్నమాట. దీనికి, ఈ సర్జరీకి దగ్గర దగ్గర 40 to 50 lakhs ఖర్చు అవుతుందండి. మీరు కొంచెం కూడా మనం దీన్ని ఊహించలేమన్నమాట, అసలు మిడిల్ క్లాస్ వాళ్ళం అసలు ఊహించలేము. చాలా పెద్ద అమౌంట్ ఇది మనకి. ఈ అమౌంట్ వాళ్ళ ఫాదర్ ఒక్కరే ఎలాగూ చెయ్యలేరు కాబట్టి, మన వల్ల అయినా సపోర్ట్ని అమ్మాయికి ఇద్దామండి. నేను దీంట్లో వాళ్ళ ఫాదర్ నేమ్, వాళ్ళ ఫాదర్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ అకౌంట్, ఐఎఫ్ఎస్సి కోడ్తో సహా నేను దీంట్లో మీకు పెడుతున్నాను. మీరు డైరెక్ట్గా గూగుల్ పే అలా చేసేయచ్చు అనమాట. నేను యాక్చువల్గా మీకు దీని గురించి తెలియాలని చెప్పి ఇవాళ నేను నా ఫేస్బుక్ పేజ్లో నేను షేర్ చేశానండి. అది యాక్చువల్గా సంకల్ప యాప్ అని చెప్పి ఏదో ఉందనమాట, అందులోకి వెళ్ళి డబ్బులు వేస్తున్నారు చాలామంది. అలా వేసేయకండి దయచేసి, ఈ అకౌంట్కి వేయండి. అలా ఎందుకు వేయొద్దు అంటున్నాను అంటే, ఇప్పుడు ఒక 10 lakhs వచ్చింది అనుకోండి, 1 lakh వాళ్ళకి ఒక 50 thousand వాళ్ళకి 50,000 ఫేస్బుక్కి అలా కమిషన్ వెళ్ళిపోతుందంట. సో మనం ఇచ్చే ఒక్క రూపాయి కూడా ఆ అమ్మాయి వరకు వెళ్ళి చేరాలండి.
అది నా ఒక ఇదన్నమాట. సో నా నా మనసులో పడిన విషయము, సో ఇది మీతో నేను షేర్ చేసుకోవాలని చెప్పి చేస్తున్నాను. ఇది టైం కూడా మనకి చాలా తక్కువ ఉందండి, 25 డేస్ లోపల అమ్మాయికి అమౌంట్ సెట్ అయితేనే తను నెక్స్ట్ ఫర్దర్గా ఇందులోకి సర్జరీలోకి వెళ్ళగలుగుతుంది అన్నమాట. ఇప్పటికీ 7 టైమ్స్ ఆ అమ్మాయికి ఈ బ్లడ్ ఎక్కించేశారు. ఓకేనా? ఎప్పుడు అది ఎలా కనిపెడుతున్నారు అంటే తను యాక్టివ్గా ఉంటుందండి, యాక్టివ్గా లేదనుకోండి అలా డల్ అయిపోతుందంట. అయిపోగానే తనకు అలా కోల్డ్ రావడం, అలా ఫీవరిష్గా ఉండడం అలా ఉంది అంటే వెంటనే అమ్మాయికి బ్లడ్ సెల్స్ తగ్గిపోయింది అని చెప్పి ఇమీడియట్గా బ్లడ్ ఎక్కిస్తున్నారు. ఆ బ్లడ్ ఎలా ఎక్కిస్తున్నారు తెలుసా? ఆ అమ్మాయికి కూడా పుట్టిన సిబ్లింగ్స్ అంటే అన్న చెల్లి తమ్ముడు అలా ఉంటారు కదా, కూడా పుట్టిన అన్నయ్య ఉన్నాడంట ఆ అమ్మాయికి. ఆ అమ్మాయే 5 ఇయర్స్ లోపు ఉంది, ఆ అబ్బాయి కూడా ఇంకా చిన్న బాబే ఉండొచ్చు, జస్ట్ అన్నయ్య ఒక 1 or 2 ఇయర్స్ పెద్ద బాబు ఉండొచ్చు. ఆ అబ్బాయి దగ్గర నుంచి బ్లడ్ తీసి ఈ అమ్మాయికి చేస్తున్నారండి. ఇది ఇది వచ్చి ఒక తల్లిదండ్రులకి రాకూడని ఒక కష్టమని నేను అనుకుంటున్నాను. నేనైతే అంత ఎమోషనల్ అయిపోయాను నిన్న నైట్, నా వల్ల కాలేదు. ఓకే, మనం ఏం చేయగలం, మేము పర్సనల్గా చేస్తున్నాము, అది కాకుండా మన సబ్స్క్రైబర్స్కి చెప్పి అడుగుదాము అని చెప్పి నేను అనుకొని నేను అడుగుతున్నానండి మిమ్మల్ని. ఇది ఒక్క హెల్ప్ చేయండి దయచేసి. ఆ అమ్మాయికి మనం ఇచ్చే 1 రూపాయి కూడా ఆ అమ్మాయికి వెళ్ళి చేరేలాగా మీరు చెయ్యండి దయచేసి. ఓకేనా? ఇది ఒక మానవత్వంతో మనం చేద్దాము. ఆ అమ్మాయి ఎలాగైనా ఇలాంటి సిచ్యువేషన్ నుంచి అమ్మాయి బయటపడాలి అని చెప్పి ఆ దేవుడిని కోరుకుందాము. రెండోది, ఆ అమ్మాయికి చెప్పించారంటండి వాళ్ళ ఇంట్లో, రోజు నువ్వు గోవింద కాపాడుని చెప్పు, ఆ దేవుడు కన్ను కాపాడుతాడు అంటే డైలీ చెప్తూనే ఉందంటండి. గోవింద కాపాతే ఎన్న కాపాతే ఎన్న కాపాతే అంటుందంట, నన్ను కాపాడు అంటుందంట. అంటే అంత కూడా అమ్మాయికి ఏం తెలియట్లేదు అంత చిన్న ఏజ్. రెండోది, హాస్పిటల్కి తీసుకెళ్ళకమ్మా, నువ్వు ఇంట్లో ఎన్ని మెడిసిన్స్ అన్నా ఇవ్వు, నేను తాగుతాను తింటాను అని చెప్తుందంట పాపం. ఇవన్నీ వింటుంటే నాకు చాలా బాధ వేసిందండి. దయచేసి మనము హెల్ప్ చేద్దామండి. ఇప్పుడు మనం ఉన్న సిచ్యువేషన్లో, మనము ఈ పాండమిక్ సిచ్యువేషన్లో మనము ఇప్పుడు ఎలా తయారైపోయాము, ఒకరికొకరు హెల్ప్ చేసుకుంటూ ఈ ఈ సిచ్యువేషన్ నుంచి బయటపడాలన్న సిచ్యువేషన్లో మనం ఉన్నాం కదా, అలాగే ఇదొక హెల్ప్ కూడా మనం చేస్తే బాగుంటుంది కదండి. తప్పకుండా మీరందరూ చేస్తారని నేను ఆశిస్తున్నాను. ఆ అమ్మాయిని వచ్చి ఎక్కడ అడ్మిట్ చేశారంటే రామచంద్ర హాస్పిటల్ అని చెప్పి మెడ్రాస్లో కోరూరులో ఉందన్నమాట, అక్కడ అడ్మిట్ చేసి ఆ అమ్మాయికి ట్రీట్మెంట్ జరుగుతుంది. 1 మంత్గా అడ్మిట్ అయ్యింది ఆ అమ్మాయి. ఇంకొక 25 డేస్ లోపు ఈ అమౌంట్ అమ్మాయికి సర్దితే ఆ అమ్మాయి ఇట్లా ఈ ఫర్దర్ ట్రీట్మెంట్కి యూస్ అవుతుందన్నమాట. సో ఒక అమ్మాయిని మనం సేవ్ చేసిన వాళ్ళం అవుతామండి. దయచేసి మీరందరూ ఆ అమ్మాయికి ఇస్తారని చెప్పి నేను కోరుకుంటున్నాను. వాట్ ఎవర్ ఇట్ ఈస్, అది మీ ఇష్టం, మీకు ఎంత అనిపిస్తే అంత మీరు ఇవ్వచ్చండి, అది మీ ఇష్టం అండి. ఏదో 1 రూపాయి అయినా, 1 or 10 రూపాయలైనా కూడా ఇస్తే, ఒక్కో డ్రాప్ కలిస్తేనే ఒక సముద్రం అవుతుంది అంటారు కదండి, అలాగా 1 రూపాయి అయినా కూడా ఇప్పుడు వాళ్ళకి చాలా వాల్యుబుల్ అయిన ఒక టైం అండి. సో దయచేసి అందరూ చేస్తారని ఆశిస్తున్నాను. ఓకేనా? నమస్కారం అండి. இப்போ வந்து நான் ஒரு குழந்தைய பற்றி உங்களுக்கு சொல்ல போகிறேன்ப்பா. அந்த குழந்தை பேர் வந்து பிபி ஸ்ருதி ரஞ்சனி அப்படின்னு சொல்லிட்டு, அந்த ஒரு 4 to 5 இயர்ஸ்க்குள்ளே தான் இருக்கும் அந்த குழந்தையே. ஓகேவா? அந்த குழந்தைக்கு வந்து உடம்பு ரொம்ப சரியாக இல்லை. அது வந்து இப்போ எந்த ப்ராப்ளமில் இருக்குன்னா டயக்னோஸ்ட் வித் ஜெனட்டிக் டிஸார்டர் அப்படின்னு சொல்கிறாங்க. அப்புறம் அண்ட் ஃபேங்கோனிக் அனீமியா அப்படின்றாங்க. இந்த பேரெல்லாம் நம்மளுக்கு தெரியவே தெரியாது. இந்த அளவுக்கு நமக்கு தெரியும், இந்த அளவுக்கு நமக்கு ப்ராப்ளம் இருக்குன்னு நம்மளுக்கு தெரியாது. நம்ம உடம்புக்குள்ளே என்னெல்லாம் வருதுன்னு நம்மளுக்கு தெரியல. பட் இந்த பெரிய வயசுக்காரர்களுக்கு வந்தாலே நம்ம தாங்கிறதே ரொம்ப கஷ்டம். அப்பேற்பட்டது 4 to 5 வயசுக்குள்ளே ஒரு குழந்தைக்கு இப்படி இருக்குன்னா அது ரொம்ப மனசுக்கு ரொம்ப வலிக்குது. எனக்கு நைட்லேருந்து என்னால் முடியல. இதை எப்படியாவது நம்ம வந்து நம்ம சப்ஸ்கிரைபர்ஸ்கிட்ட சொல்லி ஏதோ ஒரு ஹெல்ப், ஒரு 10 ரூபா, ஒரு 1 ரூபா சொல்லுங்களேன். ஒவ்வொரு துளியும் சேர்ந்தால் தான் ஒரு கடல் ஆகும்னு சொல்லுவாங்க இல்லையா. அந்த அளவுக்கு நம்மளால் முடிஞ்ச அமௌண்ட் ஏதாவது அந்த பொண்ணுக்கு கொஞ்சம் கொடுக்கலாமே அப்படின்ட்டு தான் நாங்கள் பர்சனலாக செஞ்சிட்ருக்கோம். அது இல்லாமல் நம்ம சப்ஸ்கிரைபர்ஸ்டையும் கேட்போமே, தப்பு என்ன இருக்குது, அவளும் ஏதாவது செய்வாளே அப்படின்ட்டு தான் நான் வந்து இதுக்கு ஒரு ஸ்டெப் எடுத்திருக்கேன். நான் இன்றைக்கி இந்த குழந்தைக்கு வந்து இப்போதைக்கு 7 வாட்டி பிளட் ஏற்றிருக்கா. நம்ம பிளட்டில் வந்து RBC அப்படின்னு சொல்லிட்டு இருக்கோம் இல்லையா, அந்த ரெட் பிளட் செல்ஸ் அப்படின்னு சொல்லுவாங்க. அது எப்போ நமக்கு
கம்மி ஆயிடுவோம், அப்போ நம்ம ரொம்ப வீக் ஆயிடுவோம். அது ரொம்ப நமக்கு முக்கியமான ஒரு விஷயம், அது வந்து பல லட்சத்துல கவுண்ட்ல இருக்கணும். ஆனால் அந்த குழந்தைக்கு வந்து ரொம்ப கம்மியாக தான் உற்பத்தி ஆகுது, ரொம்ப கம்மியாக தான் அது இன்க்ரீஸ் ஆகுது. அது இன்க்ரீஸ் ஆகணும் அப்படின்னா இந்த சர்ஜரி அந்த பொண்ணுக்கு செஞ்சே ஆகணும், இந்த ட்ரீட்மெண்ட் செஞ்சே ஆகணும் அந்த பொண்ணுக்கு. அதனால அந்த பொண்ணு கூட பிறந்த பையன், அதாவது அவள் அண்ணன்கிட்டேருந்து தான் அந்த பிளட் எடுத்து அந்த பொண்ணுக்கு செட் ஆகும். ஸோ அந்த பையன்கிட்டருந்து தான் எடுத்து அந்த பொண்ணுக்கு கொடுத்துட்டுருக்கா. இப்போதைக்கு 7 வாட்டி கொடுத்துருக்கா. இந்த ஆர்பிசி மட்டும் அதில் செப்பரேட் பண்ணிட்டு அந்த மாதிரி எல்லாம் ட்ரீட்மெண்ட் கொடுத்துட்டுருக்காங்க. ஸோ இது வந்து நமக்கு ரொம்ப மனசு எனக்கு ரொம்ப வலிக்குது. இந்த மாதிரி நிறைய பசங்க இருக்காங்க, நான் இல்லைன்னு சொல்லலை. ஆனால் இது வந்து நம்ம குழந்தையா நான் நினைச்சிட்டு நமக்கு தெரிஞ்சவா, ஸோ நம்மளால முடிஞ்சது நம்ம ஹெல்ப் பண்ணலாமே அப்படின்ட்டு தான் நான் இதுக்குள்ளே வந்திருக்கேன்ப்பா. நான் நேற்றுலேருந்து நமக்கு தெரிஞ்ச வாட்ஸ்அப் குரூப்ஸ் எல்லாத்துக்குமே நான் ஷேர் பண்ணியிருக்கேன். ஓகே, அவளும் அதுலேருந்து ரொம்ப பேர் எனக்கு ரெஸ்பான்ஸ் பண்ணியிருக்காங்க. ரெஸ்பான்ஸ் பண்ணவங்களுக்கு ரொம்ப ரொம்ப தேங்க்ஸ் சொல்லிக்கிறேன் நான் முதல்ல. இது நம்மாத்து குழந்தைன்னு நினச்சிக்கோங்க. நினச்சிட்டு எப்படியாவது இந்த குழந்தைக்கு கொஞ்சம் ஹெல்ப் பண்ணுவீங்கன்னு பார்க்குறேன். இந்த ட்ரீட்மெண்ட்டுக்கு அவள் அப்பா வந்து ப்ரைவேட் கன்சர்னாக இருக்கார், ப்ரைவேட் ஜாப் பண்ணிகிட்ருக்கார். அவருக்கும் பெரிய பேக்ரவுண்ட் அப்படிலாம் இல்லை. மிடில் கிளாஸ்காரர்களுக்கு நம்ம நினச்சியே பார்க்க முடியாத ஒரு அமௌண்ட்டு, 40 to 50 lakhsங்கிறது. இதில் வந்து அந்த குழந்தைக்கு இப்படி இந்த வயசில் அந்த குழந்தைக்கு இப்படி வந்திருக்குங்கிறது அது ரொம்ப கஷ்டமான ஒரு விஷயம். ஆனால் அந்த குழந்தை கான்ஃபிடெண்ட்டாக ரொம்ப நல்ல ட்ரீட்மெண்ட்டுக்கு கோஆப்ரேட் பண்ணுது. எப்படியாவது அந்த குழந்தை இதுலேருந்து மீண்டும் வெளியே வந்துடும் அப்படிங்கிறத நாம் நம்புவோம். ஓகே, பெருமாள் இருக்கார், நல்லபடியாக அந்த குழந்தையை மீட்டி வெளியே கூட்டின்னு வந்துடுவா. ரெண்டாவது அந்த குழந்தைக்கு சொல்லித்தரலாம், டெய்லி நீ வந்து கோவிந்தா காப்பாத்துன்னு சொல், அவர் காப்பாற்றிடுவா அப்படின்னா அது டெய்லி சொல்கிறது தான். அந்த குழந்தை கோவிந்தா என்னை காப்பாற்றுன்னு சொல்கிறது தான். அந்த அளவுக்கு கண்டிப்பாக அந்த கோவிந்தா அந்த ஸ்ரீனிவாசர் அந்த குழந்தையை காப்பாற்றி கூட்டின்னு வந்துடுவார். ஆனால் இதுக்கு வந்துட்டு 40 to 50 lakhs தேவைப்படுறது அந்த குழந்தைக்கு. அதுவும் 25 days தான் நமக்கு டைம் வந்து ரொம்ப ஷார்ட் டைமாக இருக்குது, 25 days தான் இருக்குது. ஸோ இதுக்குள்ளே அந்த குழந்தைக்கு எவ்வளோ முடியுமோ, உங்களால் முடிஞ்சது 10 ரூபாவாக இருக்கும், 50 ரூபா, 100 ரூபா, 500 ரூபா, அது உங்கள் இஷ்டங்க. நான் வந்து இதோட நான் இந்த வீடியோவோட அவள் அப்பாவோடைய அக்கௌண்ட் நம்பர், அவரோட ஃபோன் நம்பர், அவரோட அக்கௌண்ட் நம்பர், அவரோட வாட்ஸ்அப் நம்பர் எல்லாமே டீட்டெயில்ஸ் என்கிட்ட வச்சுட்டுருக்கேன். அவ்வளோத்தையும் நான் வந்து இந்த வீடியோவோட உங்களுக்கு நான் அட்டாச் பண்ணி விட்டுறேன். நீங்கள் டைரெக்டாக அவள்கிட்டயே ஃபோன் பண்ணி கேட்டுண்டு நீங்கள் அவளுக்கு கூகுள் பே, ஃபோன்பே, வாட் எவர் இட் இஸ் உங்களுக்கு என்ன முடியுமோ அதை அதில் அக்கௌண்ட்டில் போட்டு விடுறீங்களா, உங்கள் இஷ்டம். எப்படியோ ஒரு அப்படியே அந்த பொண்ணுக்கு கொஞ்சம் ஒரு சம் அமௌண்ட் ஆகுது நம்ம சேர்த்து கொடுக்கலாமே அப்படிங்கிற ஒரு இதில் தான் நான் பண்ணிகிட்ருக்கேன்ப்பா இந்த வீடியோவை. தயவு செஞ்சு எல்லாருமே இதுக்கு கொஞ்சம் கோஆப்ரேட் பண்ணிவிட்டு இந்த மாதிரி கொஞ்சம் இந்த குழந்தைக்கு ஹெல்ப் பண்ணால் ரொம்ப நல்லாயிருக்கும்னு நினச்சிட்டுருக்கேன். ஓகேவா, என்னோடய வீடியோ இவ்வளோ நேரம் பார்த்ததுக்கு, பொறுமையாக பார்த்ததுக்கு ரொம்ப ரொம்ப நன்றி. கண்டிப்பாக அந்த குழந்தைக்கு யாராவது ஹெல்ப் பண்ணுவோம். ஜெய் ஸ்ரீராம்.